ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రూప్ 1 పరీక్ష కాసేపట్లో ప్రారంభం కానుంది. వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులంతా గంట ముందే సెంటర్లకు చేరుకున్నారు. వారంతా లోపలికి వెళ్లిపోయారు. ఇక గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాని గ్రూప్ 1 ఎగ్జామ్ కి సర్వం సిద్ధం చేశారు అధికార యంత్రాంగం. ప్రతి ఏదైతే ఎగ్జామ్ సెంటర్ ఉంటుందో ఆ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు ఇతరులను ఎవరిని కూడా అనుమతించలేదు. ప్రతి గ్రూప్ 1 అభ్యర్థిని చెక్ చేసిన తర్వాతనే వాళ్ళని లోపలికి పంపిస్తున్నారు. ప్రస్తుతం మనం నల్గొండలోని నాగార్జున డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున గ్రూప్ 1 రాసే అభ్యర్థులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 88 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. 29,973 మంది అభ్యర్థులు తమ ఎగ్జామ్ రాయనున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. చాలామంది కూడా అంటే ఇది మూడవసారి కావడంతో ఫస్ట్ ఒకసారి రాశారు, తర్వాత సెకండ్ ఒకసారి రాశారు, ఈసారి మళ్ళీ మూడవసారి పరీక్ష రాస్తున్నారు. కొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఎన్ని మూడు సార్లు రాసిరా? సెకండ్ టైం. ఓకే, ఎట్లా మంచిగా ప్రిపేర్ అయ్యారా మరి ఈసారి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే అక్కడ నుంచి మార్నింగే బయలుదేరాలి కదా? మార్నింగే బయలుదేరాలి. అంటే బస్సులు ఇట్లా అన్ని ఉన్నాయి, వెహికల్ మీద వచ్చాము. మా సార్ వచ్చి తోలిపోయారు. ఓకే, ఎట్లా ప్రిపేర్ అయ్యారు? లేదు సార్, నాకు ఇద్దరు బాబులు, చిన్న బాబులు, వాళ్ళని వదిలిపెట్టి వచ్చిన, ఏం చదవలేదు మామూలు. ఇంత ముందు 2 times ఎగ్జామ్ ఉన్నది, మళ్ళీ ఇప్పుడు మూడవసారి కదా? చూడవచ్చు. చాలా మంది కూడా ఎవరైతే గ్రూప్ 1 అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే చాలా మంది కూడా ఎగ్జామ్ సెంటర్ వద్దకు 9 గంటలకే చేరుకున్నారు. చాలా దూరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ముందుగానే చేరుకున్నారు. ఇక్కడ మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. పోలీసులు కూడా ప్రతి అభ్యర్థిని చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. ఓవరాల్ గా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలులో ఉండడంతో పాటు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఎగ్జామ్ హాల్ కు సంబంధించి పకడ బందీగా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా మానిటరింగ్ చేయడం లోపల సీసీ కెమెరాలను, వెబ్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ఏదైతే ఎగ్జామ్కు సంబంధించి టీజీపీఎస్సీ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా కూడా ఫాలో కావాలని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఒకవేళ అంటే హాల్ టికెట్, అదేవిధంగా పెన్ను, ఐడీ కార్డు తప్ప ఇతరులు ఏవి కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, డిజిటల్ వాచ్లు ఏవి కూడా లోపలికి అనుమతించడం లేదు. ఇప్పటికే అందరూ కూడా గ్రూప్ 1కు రాసే అభ్యర్థులందరూ కూడా ఎగ్జామ్ సెంటర్కు చేరుకున్నారు. వాళ్ళని అందరినీ కూడా ఒక్కొక్కరిని తనిఖీ చేసి లోపలికి పంపించే ప్రయత్నం మాత్రం పోలీసులు చేస్తున్నారు. 9 గంటల నుంచి డిజిటల్ వాళ్ళంతా కూడా తంబు వేసిన తర్వాతనే లోపలికి పోవాలి కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది. సో అందరినీ కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. 10:30 నుంచి 1:00 ఈ ఎగ్జామ్ పూర్తవుతుంది. అప్పటి వరకు కూడా ఎగ్జామ్ సెంటర్కి ఎవరిని కూడా ఇతరులని అనుమతించామని చెప్పేసి కూడా అధికారులు చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గ్రూప్ 1 ఎగ్జామ్కు సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.